Hi friends, this is Sriram. Welcome to our channel. మనం ఒక రూపాయి అంటే తేలిక తీసుకుంటాం కానీ వీళ్ళు మాత్రం వారానికి అర్ధ రూపాయి కోసం కష్టపడ్డారు. వీరంతా కలిసి నెలకి 20 రూపాయలు పోగేసి వీటిని పెంచడం మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళ వ్యాపారం విలువ 14 కోట్ల రూపాయలు అయింది. వీళ్ళలో ఆ చైతన్యం నింపింది ఓ మహిళ. ఇంతగా వీళ్ళెవరు, వీటిని పెంచి 14 కోట్ల రూపాయలు సంపాదించారు వంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో ఉంటారు బార్గా తెగ ఆదివాసీలు. బాహ్య ప్రపంచానికి దూరంగా అటవీ జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో చంద్రకాళి అనే మహిళ ఉంది. ఈ ప్రాంతం వారు వర్షాధారంపై ఆధారపడి ఏవో చిన్న చితక పంటలు వేస్తుంటారు. కానీ ఆ గింజలు చేతికి రావడం కష్టమే. అందుకే చంద్రకాళి యొక్క అన్నయ్యలు పని కోసం అడవి విడిచి నగరాల బాటి పెట్టారు. ఆ తెగలో అమ్మాయిలు 5వ తరగతి చదువుకుంటే గొప్ప. ఎంత మొత్తుకున్నా వినకుండా చంద్రకాళికి 5వ తరగతిలోనే చదువు మార్పించి 11 ఏళ్ళకి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. తెగలు అందరి ఆడపిల్లల్లాగానే తలవంచి తాళి కట్టించుకుంది. 19 ఏళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రధాన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓ పొదుపు సంఘంలో సభ్యురాలుగా చేరింది ఆమె. ఆ సంస్థకు చంద్రకాళిలోని చురుకుదనం నచ్చింది. ఆమెకు కూడా పొదుపులోని శక్తి ఏంటో అర్థమైంది. వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించే కన్నా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలనుకుంది. అంతకంటే ముందు తోటి ఆదివాసీ సభ్యులను ఏకం చేసింది ఆమె. అయితే వాళ్ళంతా ఇంట్లో మగవాళ్ళపై ఆధారపడ్డారు. దాంతో వారానికి 1/2 రూపాయి చొప్పున పోగేయడం కూడా కష్టమైంది. మొదటి నెల అంతా కలిస్తే 20 రూపాయలే వచ్చింది. ఆ డబ్బుతోనే నాటుకోళ్ళు పెంచడం మొదలుపెట్టారు. వాళ్ళ పొదుపు గురించి పక్క ఊరికి కూడా తెలిసింది. వాళ్ళు తోడయ్యారు. రోజులు, నెలలో, సంవత్సరాలు గడిచాయి. చంద్రకాళిలో పట్టుదల పెరిగిందే గానీ తగ్గడం లేదు. అలాగే చిన్న పొదుపు సంఘం కాస్త పెద్ద కోఆపరేటివ్ సంస్థగా మారింది. 1/2 రూపాయలతో మొదలై ప్రస్తుతం 14 కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. అంతటితో ఆగిపోకుండా చంద్రకాళి ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకం, కాయగూరల తోటలు వేసి ఆ మహిళ లాభాలని ఆర్జిస్తున్నారు. ఈ మార్పునకు కారణమైన చంద్రకాళి కృషిని గుర్తిస్తూ సిఏఏ ఫౌండేషన్ ఆమెకి 3 లక్షల రూపాయల బహుమతి ప్రకటించింది. ఈ డబ్బుతో మోటార్ సైకిల్ కొనుక్కుంటా అని అంటున్నారు చంద్రకాళి గారు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే తలరాత మారిపోదు. చిన్న దీపాయనైనా వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ వెలుగులో దారి దొరుకుతుంది. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏదీ లేదని ఈ సక్సెస్ స్టోరీ మనకు చెప్పగానే చెబుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్పిరేషనల్ ఉమెన్ చంద్రకాళి గారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.